మీ ఇంటికి మళ్ళీ అక్కిచ్చి ఏ కొంపకు వేయించారో ఆ కొంప నుంచే మరి 10,000 పట్టేస్తున్నారు దాంతో ఏదైనా ప్రజా సంక్షేమం జరుగుతుందా అంటే అరే ప్రజా సంక్షేమానికి మరి ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి వాళ్ళకి చెత్త లిక్కర్ పోసి మరి దాంతోనే ప్రజా సంక్షేమం జరుగుతుంది మరి ఈ కలెక్షన్లన్నీ దేనికో మాట్లాడితే కరోనా అంటారు కరోనా వచ్చింది అంటారు అప్పిప్పించండి అంటారు మళ్ళీ ఢిల్లీలో పార్లమెంట్లో మాట్లాడి అప్పిప్పించమంటారు ఇంతకంటే దారుణంగా మరి ఎన్నో ఆశలు పెట్టుకున్నాం మేము కూడా ఎన్నో ఆశలతో ఈశ్వరా రేఖాప పార్టీలో చేరాం ఒక అవకాశం ఇవ్వమంటే ఎంతో ఆస్తి ఉంది సరే ఇతర సంపాదించుకున్నాడో తండ్రి ఇచ్చాడా మోసాలు చేశాడా ఇంకోటి చేశాడో ఇక నుంచి ఫర్దర్గా అంత డబ్బు ఉంది కాబట్టి అసలు ట్యాక్స్ రిటర్న్స్లోనే ఉంది సడన్ గా ఆగరపు శ్రీమంతుడు అయిపోయాడు ఓకే అసలు టాలెంట్ ఉందా లేకపోతే కన్నా లేచాడు అన్నది రేపు కోర్టులో తెలుస్తుంది అది వేరే విషయం ప్రస్తుతానికి అది కూడా పక్కన పెడితే ఆర్థికంగా సమృద్ధిగా ఉన్నాడు కాబట్టి చాలా అద్భుతంగా పరిపాలన ఉంటుందని చెప్పి కూడా పార్టీలోకి వచ్చాం మరి ఈ రకంగా మరి ప్రజల్ని ఇటువంటి పనులు రకరకాల పనులు వేస్తూ గతంలో మనం చూసాం బాత్రూమ్ పనులు ఫ్యూచర్లో మరి బెడ్రూమ్ పనులు అని కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు సో బాత్రూమ్ పనులు బాత్రూమ్ పనులు వేసినప్పుడు బెడ్రూమ్లు వేయరా అంటే వేస్తారు ఇంటి పనులు వేరు బాత్రూమ్ పనులు వేరు చెత్త పన్ను వేరు ఇంటికి శాశ్వత హక్కు పన్ను వేరు మళ్ళీ 84 నుంచి ఆ ఇంటికి ప్లాన్ ఉందా లేదా ఆ ప్లాన్ పన్ను వేరు ఇలా ఈ రకంగా ప్రజల్ని ఎప్పుడో పురాణాల్లో చదివాం విఠలాచార్య గారి సినిమాల్లో అటువంటి సినిమాల్లో మనం చూసిన ఈ పన్నుల వ్యవస్థ చరిత్రలో మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ గారి కాలంలో లుక్కీస్ ఎ వండర్ఫుల్ బౌలర్ దెర్ ఇస్ నో డౌట్ దట్ కంపారిజన్ ఇస్ రాంగ్ బట్ చాలా మంది తుగ్లక్ కదా బ్యాట్ బౌలర్ అని అనుకుంటారు కాబట్టి అంటాం తప్ప అదర్వైజ్ చేసే వెరీ గుడ్ రోలర్ మరి వారందరినీ కూడా మరిపించేలా తలపించేలా ఇన్ని రకాల ఈ జన వికర్ష జనాకర్షణ అని అనుకున్నాం ఒకప్పుడు బట్ జన వికర్ష చర్యలు ఇంకెన్నాళ్ళు కొనసాగుతుంది అన్నదే చూడాలి మరి దయచేసి ఈ స్వచ్ఛంద పథకానికి దూరంగా స్వచ్ఛందంగా వైదొలగాలని చెప్పి మీరందరూ 1,000 కకృతి పడి 10,000 పోగొట్టుకునే పరిస్థితి మళ్ళీ తెచ్చుకోవద్దని డబ్బులకి ఆశపడితే మరి ఇలాగే ఉంటుంది దోచుకుంటానికి మనల్ని దోచుకుంటానికి లైసెన్స్గా మరి ప్రభుత్వాలు భావిస్తున్నాయేమో అని నాకు డౌట్ వస్తుంది ఇండస్ట్రీని అంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ అంటే చంపేయాలన్నారు దీపిక పడుకొని నరుకుతామన్నారు సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు అంతకంటే డ్యామేజింగ్ అని అంటున్నారు సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు స్త్రీని పూజించాలంటారు స్త్రీని ఇది చేయాలంటారు ఇది చేయాలంటారు